మహాకూటమి అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా మంగళవారం కేజీటీ పీజీ జేఏసీ నాయకులు జీవన్ రెడ్డికి సంఘీభావంగా ప్లికార్డులు ధరించి మహాకూటమి మద్దతుకు తెలుపుతున్నట్లు నినాదాలు చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రైవేట్ యాజమాన్య సంఘాల నాయకులు కేతం గంగారెడ్డి, యాదా రామకృష్ణ, బల్లమూడి రాంప్రసాద్ శర్మ, రవీందర్ రెడ్డి, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యాల కాన్స్టెన్సీ ప్రజలకు అందరికీ నమస్కారాలు. ప్రియమైన పోషకులకు, ప్రజలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర అనిర్వచనీయమైనది. ఆ రోజు ఇదే ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఖ్యాతిని కానీ, మేము చేస్తున్నటువంటి సేవను కానీ ఎంతో కొనియాడారు. సందర్భంగా పోషకులకి, ప్రజలకి ఒకటే మేము మనవి చేసేది ఏంటంటే, ఆ రోజు ద్రోహులతో ఉద్యమాన్ని కొనసాగించారా, లేకపోతే ప్రభుత్వం ఏర్పడ్డాక ద్రోహులుగా అయ్యారా, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విధంగా మేము ఆ రోజు చేసిన ఉద్యమం అనేటువంటిది మన తెలంగాణ ప్రజల బాగు కోసం, మా యొక్క విద్యార్థులు, పోషకులు అందరి సంక్షేమం కోసం ఆ రోజు మేము చేశాం. కానీ ఈ 4 సంవత్సరాలలో చూసినట్లయితే అది ఎటువంటి సంక్షేమంగా కూడా ఏంట, కేవలం ఈ గొర్రెలు బర్రెలు వీటితో మాత్రమే సరిపెట్టారు తప్ప ఒక జీవితం నిలబడే విధంగా, భవిష్యత్తులో విద్యార్థులకు ఒక బంగారు బాట వేసే విధంగా ఎక్కడ కూడా అది లేదు. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం చేసుకుని ఈరోజు తెలంగాణ సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ నిధులు అన్నీ కూడా మరి ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏమి లేదు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే ఆంధ్ర కాంట్రాక్టర్లు, అదే ఆంధ్ర వారికి నిధులు పోయినాయి. ఈరోజు కూడా అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకు వారికి మాత్రం పోయినాయి. ఈరోజు మనం వేరే ఎటువంటి పథకాలు తీసుకున్నా కూడా అందులో పెత్తనం అంతా కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లదే. మరి మన విద్యార్థులకు ఏదైనా నోటిఫికేషన్లతోటి ఉద్యోగాలు వచ్చాయంటే అవి కూడా రాలేదు. ఈరోజే నిన్న మొన్న మనం చూసినట్లయితే మేనిఫెస్టోలో కూడా మరి ప్రైవేట్ విద్యా సంస్థల గురించి కానీ దేని గురించి అనే ఒక విద్యా ప్రమాణాల పెంపు దిశగా మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశం కూడా పొందుపరచం. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి నోటిఫికేషన్స్ కానీ, మరి ఇన్ని రోజులు ఈ 4 సంవత్సరాలు ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఈరోజు కేవలం ఓట్ల కోసం మాత్రమే మేనిఫెస్టోలో నోటిఫికేషన్లు ఇస్తామనేటువంటిది పెట్టడం జరిగింది. దాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. రావాలన్న వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉండాలన్నా మీరు ఆలోచించాల్సినటువంటి విషయం కేవలం ఈ యొక్క నియంతృత్వ పోకడలను దించేసి తప్పకుండా మహాకూటమిని గెలిపించినప్పుడు మాత్రమే మీ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనేటువంటిది మీరందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటూ